మెయింటైన్ చేస్తున్నారు గ్రేట్. ఈ ఏజ్ లో అలా ఉండడం కూడా గ్రేట్. ఓకే, రజనీకాంత్ గారి స్టైల్ ఎలా అనిపించింది మీకు? ఆయన స్టైల్ ఎప్పుడు, ఆయన ఒకప్పుడు ఎలా ఉన్నారో చంద్రముఖి టైం లో గానీ ఒకప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అదే స్టైల్ అన్నమాట. స్టైల్ లో మాత్రం ఏ మార్పు లేదు. రజనీకాంత్ గారు ఏ సినిమా అంటే మీకు ఎక్కువగా ఇష్టం? నాకు సినిమా అని కాదు, పర్టికులర్ సినిమా అని కాదు, లైక్ ఆయన స్టైల్ అంటే ఇష్టం ప్రతి సినిమాలో. ఇందులో ఒక సాంగ్ రిలీజ్ అయింది, నువ్వు కావాలి అనే సాంగ్ బాగా ఫేమస్ అయింది, తమన్నాది ఎక్కడ చూసినా అదే కానీ, ఎలా అనిపించింది మీకు? యా బాగుంది, ఎందుకంటే అందరూ అదే రీల్స్ చేస్తున్నారు కదా, ట్రెండ్ చేశారు. ఓకే, ఎలా ఉంది అసలు రజనీకాంత్ గారు డాన్స్ ఎలా ఉంది? అంటే బాగా ట్రోల్ చేస్తున్నారు రజనీకాంత్ ఏం డాన్స్ చేస్తున్నాడు అక్కడ. ట్రోల్స్ అనేవి వస్తాయి ప్రతి దానికి, నెగిటివ్ పాజిటివ్ రెండు ఉంటాయి, బట్ అంతే ఆయన రజనీకాంత్ అంతే. ఇందులో ఇంకొకటి రమ్యకృష్ణ గారు కూడా చేస్తున్నారు వైఫ్ గా, ఎలా ఉంది? ఓకే, ఆవిడ్ని మళ్ళీ బాహుబలి తర్వాత ఒక మంచి రోల్ లో చూస్తాం అనుకుంటున్నాను. ఓకే, ఇంకొకటి 10th ని మూవీ అంటే 11th ని బోలా శంకర్, రెండింటి మధ్య పోటీ ఎలా ఉండబోతుంది? రెండింటి మధ్య పోటీ అంటే చెప్పలేం, పెద్ద పోటీ అనే చెప్పాలి, ఎందుకంటే చిరంజీవి గారు కూడా ఓకే, ఆయన కూడా పెద్ద హీరో. సో రెండు తెలుగు స్టేట్స్ కి ఇది ఒక, అటు తమిళ స్టేట్స్ కూడా రజనీకాంత్ మూవీ కొంచెం ఉంటుంది.